వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ట్ చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక విప్లవం 93% స్ట్రైక్ రేట్ వచ్చింది ఈ రోజు 93% వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఉంటుంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది నేను ఓటేశాను నేను పని చేశాను నేను కష్టపడ్డాను ఇవన్నీ వాస్తవాలు అమెరికా నుంచి కొంతమంది వచ్చారు ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చారు 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ఓటు వేయడానికి గెలుపించడానికి నెల రెండు నెలలు మూడు నెలలు ఇక్కడ ఉండి గెలిచిన తర్వాత వెళ్ళారు వాళ్ళని డెఫినెట్గా ఉంటుంది నా వల్ల ఈ పార్టీ గెలిచింది ఒక నాయకుడు ఉన్నాడు జైలుకు పోయాడు ఒక నాయకుడు ఉన్నాడు టార్చర్ అనుభవించాడు ఒక కార్యకర్త ఉన్నాడు నిద్రపోలేకపోయాడు ఇంట్లో వాళ్ళల్లో కూడా ఉంది ఏంటి ఇన్ని జరిగాయి కాబట్టి ఏం చేయాలి నేను కూడాని కానీ అదే మనం కూడా రిపీట్ చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రం రావణాసుడి కాష్టమే అవుతుంది తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం అదే మరిగా తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమని మనం కక్ష సాధింపు చర్యగా పోతున్నామని ప్రజలు భావిస్తే వీళ్ళిద్దరికి వ్యత్యాసం లేదనే పరిస్థితి వస్తుంది అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను 95 సీఎంగా పనిచేస్తానని 95 సీఎంగా పనిచేసినప్పుడు ఇక్కడ నా ముందర కనపడేవాళ్ళు ఒక రామకృష్ణ ఒకటే కనపడొస్తున్నాడు ఇక్కడ వాళ్ళు ఎవరున్నారు తెలియదు అప్పట్లో పార్టీలో రా బొచ్చయ్య ఉన్నాడు సత్యనారాయణమూర్తి ఉన్నాడు రామకృష్ణ ఉన్నాడు అదే మరి రామ్మోహన్ ఉన్నాడు నరేంద్ర అదే మరిగా శ్రీనివాసరావు వీళ్ళు కొంతమంది ఒక 10 మంది ఉంటారు ఇక్కడ అంటే మామూలుగా మనకు జరిగే పరిణామాలు మీరు చూసినప్పుడు ఒక పార్టీ జర్నీలో తెలుగుదేశం పార్టీకి కొన్ని కుటుంబాలు అంకితమైనాయి ఇంత పాపులేషన్ అని కొన్ని చదువుకున్న వాళ్ళు కానీ కొంతమంది అడిషనల్గా వస్తూ ఉంటారు కానీ కంటిన్యూస్ ప్రాసెస్లో ఉండే వాళ్ళు ఉంటున్నాం వాళ్ళ కుటుంబంలో ఉండేవాడు మళ్ళా పార్టీలో పనిచేస్తున్నారు వాళ్ళు కూడా వస్తున్నారు చనిపోయినప్పుడు కొంతమంది భయపడతారనుకుంటే కూడా భయపడకుండా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు అందుకని ఇవన్నీ కూడా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ మనం అందరం కూడా ఒక సంఘటిత శక్తిగా లేకపోతే ఒక కొహిషన్తో పనిచేస్తే తప్ప ప్రజల ఎక్స్పెక్టేషన్స్ని మనం ఫుల్ఫిల్ చేయలేం అదే సమయంలో మీరు కానీ నేను కానీ కొంచెం క్రమశిక్షణ ఆలోచన విధానాలు డిఫరెంట్గా ఉంటాయి మీరు ఇంట్లో ఉండి మీ ఆలోచనలు అమలు చేస్తే ఏం బాధ ఉండదు ఈరోజు ఏ పరిస్థితి ఉంటుందంటే లాస్ట్ మైల్లో ఉండే గవర్నమెంట్లో ఒక చిన్న ఉద్యోగి తప్పు చేస్తే సీఎం మీద పడుతుంది అదే మరిగా ఎన్డీఏలో ఉండే ఏ కార్యకర్త తప్పు చేసినా అది చీఫ్ మినిస్టర్ పడుతుంది ఇటు పార్టీకి ఇటు గవర్నమెంట్కి అంటే ఈ విషయం మీరు ఒక విషయం మీరు చూస్తే ఒక వ్యక్తి తిట్టినా కూడా లేకుంటే మీ ప్రవర్తన కూడా పార్టీకి నష్టం జరుగుతుంది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండూ ఉంటాయి ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.